ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, దాని అమల్లో జరిగిన పొరపాట్లు, ఇప్పటిదాకా 2013 తర్వాత జరిగిన సంఘటనలు ఒకసారి గమనిస్తే ఇవాళ రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని ఏకమత్తంగా 24 గంటలలోపే సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిన 24 గంటలలోపే రద్దు కావడంతో చూస్తే మనకు ఈ తీర్పులో ఏముంది, ఈ తీర్పును గతంలో రాహుల్ గాంధీ మనకు ఎట్లా వ్యతిరేక ఎట్లా అనుకూలించారు, ఆయన తీసుకున్న గోచరం ఆయన పడ్డారా అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అంత దీనికి కారణం ఏంటంటే 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలో 8 క్లాస్ 1 ఏదైతే ఉందో 2 సంవత్సరాల కన్నా శిక్ష ఎక్కువబడ్డ వాళ్ళకి పార్లమెంట్ సభ్యత్వం రద్దు కావాలి, కానీ వాళ్ళు అప్పీల్కి వెళితే అప్పీల్ సమయంలో రద్దు కావడానికి వీల్లేదని పెట్టారు. అది చాలా దూరదృష్టి ఆలోచన పెట్టింది. కానీ జరిగింది ఏమిటంటే ఆ క్లాజును ఆధారం చేసుకొని, అందులో లొసుకును ఆధారం చేసుకొని ఆ పదవీకాలానికి అప్పుడు ప్రస్తుతం ఉన్న పదవీకాలానికి అని అనే క్లాజ్ పెట్టకపోవడం వల్ల సమస్య ఎక్కడ వచ్చిందంటే అప్పీలు 20 ఏళ్ళు సాగినా 30 ఏళ్ళు సాగినా కూడా వాళ్ళు ఆ పదవి రక్షణ పొందిండ్రు. కానీ 2013 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఎట్టి పరిస్థితులలో శిక్ష 2 సంవత్సరాలు శిక్ష పడగానే అది జిల్లా కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, అప్పీలు ఉన్న అవకాశం ఉన్నా కూడా వెంటనే వాళ్ళ పదవి పోవాలని 8 క్లాస్ 4 రద్దు చేసింది. దానివల్ల వచ్చిన సమస్య ఇవాళ ఆనాడు పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రాహుల్ గాంధీ గారు మన పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తే సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ ఆయన ఆ ఆర్డినెన్స్ చిప్పివేశారు. ఇవాళ తానే తీసుకున్న గోతిలో తానే పడ్డం కాకుండా ఇవాళ సమస్యను ఉధృతం చేశారు. ఇవాళ అందరూ కూడా ఆయనకొక న్యాయం ఇంకొకరికి న్యాయం అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ దాని మీద రాజకీయ పరంగా ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నా కూడా ఇవాళ జరగాల్సింది ఏమిటో వాట్ నెక్స్ట్ అని ఆలోచించాలి. ఈ నేపథ్యంలో మనం చేయాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు మీద అఖిలపక్షం వేసి ఇప్పటికైనా సరే అందరూ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ఒక అంగీకారం రావాల్సిన అవసరం ఉంది. 8 క్లాజ్ 4 కొనసాగించాలి. ఎట్లా రద్దు చేయడం సరైనది కాదు, ఎట్లా కొనసాగించాలంటే 8 క్లాజ్ 4 ఏదైతే శిక్ష పడగానే అప్పీల్కి వెళితే ఆ ఉన్న పదవీ కాలాన్ని కొనసాగించినట్టు, తర్వాత మళ్ళీ పోటీ చేయకుండా అర్హత లేకుండా చేయొచ్చు, తర్వాత మళ్ళీ ఎన్నిక వేయడానికి అవకాశం లేకుండా చేయొచ్చు. ఒకవేళ ఆ సంవత్సరం 6 నెలలు ఉన్నా కూడా ఒక ఆ పదవీ కాలానికి మాత్రమే, వాళ్ళ శిక్ష పడ్డప్పుడు ఏ పదవిలో ఉన్నారో ఆ పదవి మాత్రం ఉంటుంది. ఆ తర్వాత పోటీ చేయడానికి కానీ లేకపోతే మిగతా అంశాలకు ఇది వ్యతిరేకం అని చెప్పి తీర్పు మనం రాసుకుంటే బాగుండేది. ఇప్పుడు ఆ సంస్కరణ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8 క్లాజ్ 4 మళ్ళీ సవరించాలి. దానికి అనుగుణంగా మరి ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్షం కానీ పావులు కలపాలి. ఆనాడు రాహుల్ గాంధీ ఏదైతే వ్యతిరేకించిండో తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడో ఇప్పుడు తనకే ఎదురైంది అది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఘోరము, ఇది సరైనది కాదు అని ఏడిస్తే లాభం లేదు. ఆనాడు నిజంగా మన్మోహన్ సింగ్ గారు దూరదృష్టితో ఆలోచించి పార్లమెంట్లో ఆ ఆర్డినెన్స్ పెట్టినప్పుడు, బిల్లుగా పెట్టినప్పుడు అప్పుడే దాన్ని సమర్థించుంటే ఇవాళ సమస్య రాకపోయేది. కనుక తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారని అనుకోవచ్చు. అందుకని ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా సమీక్షించాలి. అట్లాగే ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉన్నది. ఇప్పుడు ఇవాళ ఎన్నికల కమిషన్కు మళ్ళీ 24 గంటల లోపల ఈ స్థానం వయనాడు స్థానం ఖాళీ అయిందని పోతుంది. ఇప్పుడు 15 నెలలు ఉన్నాయి ఎన్నికలు జరగడానికి, పార్లమెంట్ ఎన్నికలు జరగడానికి ఇవాళ మార్చి చివరిలో ఉన్నాం కనుక మళ్ళీ మార్చి వరకు అంటే 12 నెలలు, మళ్ళీ ఏప్రిల్ మే కనీసం అదొక 2 నెలలు అట్లా అయినా కూడా కనీస పక్షం హీనపక్షం 12 నెలల లోపు అయితే ఎన్నికలు జరగవు. కనుక చాలా సందర్భాల్లో సంవత్సరం కాలంగా తక్కువ ఉన్నప్పుడు ఉప ఎన్నికలు రాలేదు. 6 నెలలు ఉంటే అసలే రాదు. 6 నెలలు ఉంటే రూలే చెప్తుంది 6 నెలల కంటే పదవీకాలం తక్కువ ఉన్నప్పుడు పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ చట్టసభలకు మళ్ళీ ఉప ఎన్నికలు నిర్వహించరు. సంవత్సరం కంటే ఎక్కువ ఉంటే నిర్వహించవచ్చు, ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. 6 నెలల కంటే తక్కువ ఉంటే నిర్వహించడానికి అస్సలు వీల్లేదు, కానీ సంవత్సరం కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఒక సాంప్రదాయం కొనసాగుతుంది, ఎన్నికలకు వెళ్ళవచ్చు. కనుక ఇప్పుడు ఎన్నికల కమిషన్ సేమ్ సెక్రటేరియట్ ఏదో పార్లమెంట్ సెక్రటేరియట్ ఎంత తొందరపడదో అటు ఎన్నికల కమిషన్ కూడా రేపటికల్లా ఖాళీ అయింది కనుక రేపు కర్ణాటక ఎన్నికలతో ఇది ఎన్నిక పెట్టారనుకోండి, ఇక వచ్చే పార్లమెంట్ సభ్యుడు ఎన్ని రోజులు, రాహుల్ గాంధీ మళ్ళీ గెలిచినా లేకుంటే ఆ స్థానంలో ఇంకోరు గెలిచినా కూడా 6 నెలల కన్నా ఎక్కువ లేరు పదవిలో. ఎందుకంటే రేపు వచ్చే జనవరి తర్వాత ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికలు జరగవచ్చు. 2024 జనవరి తర్వాత 6 నెలల లోపే ఉంటుంది కనుక అప్పటికి పార్లమెంటు కాల నిర్ణయం, కనుక అప్పుడు ఎప్పుడైనా జరగవచ్చు. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు పెట్టినా కూడా కనీసం 2 నెలలు పడుతుంది ఎన్నికలు పూర్తి అవ్వడానికి, రేపు నోటిఫికేషన్ వేసినా కూడా. అంటే ఏమవుతుంది అంటే వీళ్ళు పదవీకాలం ఉండేది కేవలం 6 నెలలు మాత్రమే ఉండాల్సి వస్తుంది, 6, 7, 8, 8 నెలలు. అంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ జరిగితే అప్పుడు పోతుంది కదా. కనుక ఇప్పటికైనా సరే ఎన్నికల కమిషన్ కూడా తొందరపడకుండా
मरी राहुल गांधी अपील के कोई आगे कहींसम रेप कर्नाटक एन कल जरा तेदी वरक आगे अपड़ कौन हाईकोर्ट तीर् दीनमीद हाईकर्ट के सुप्रीम कोर्ट के डैरक्ट वेल्लेर कईकर्ट की वेल्पना मरी तीर्न सस्पेंडारा मरी प्रभुत्व चर्यन खंडारा मल्ल पदवी पुनरुद्धारा इवीं मन को चपले कदवी पुनरुद्धरते हाईकर्ट के अधिकार इच्छी तीर् सुप्रीम कोर्ट रेल पदमूड़ो वीर् सुप्रीम कोर्ट मैं आना लालू प्रसाद यादव केस इतरतर के तीर्चि केर चरत्रो उड़ोदन मोतम समीक्षा अवसर एद अब सुप्रीम कोर्ट की वैते सर यायम पार्टी पदवी राहुल गांधी पदवी पुनरुद्धे आलोचन अत उपे शिक्षण सस्पेंड चयुदी कोर्ट इच्छा शिक्षन सस्पेंड अपील अमति अंतर के हाईकर्ट के अधिकार सुप्रीम कोर्ट में मतमे केस तुदि परिष्कार सत्ता दलवे अवकाश अपड़दाका मरी पदवी एटाइन कल पदवी पुनरुद्धि अधिकार हाईकर्ट ले सुप्रीम कोर्ट की वेतारा इवीं कोर्ट तीर् मैं ऊहिचले कीटी बटी उनकल कमीशन अना कहीं इप्कना सर कोई रोजल उप एन कवार अवसर उ कहीं रे मूल ने ओपिक पड़ते केस तुदि परिष्कार लभ अवकाश अब ये राज संस्था विमर्श पालन चयु लेकिन एन कल कमीशन केपो एलो एन ककटें अब अच्छा इप्डदाका स्पीकर अदपने आरोप एट्लागो अटुनारो अब रेपो एन कल कमीशन पूर्ति स्थाई में प्रभुत्व विंटन आरोप वस्तु इप्के सुप्रीम कोर्ट एन कल कमीशन नियामक ये जाग्रत पाटी कोर्टे तीर्पे वेदवाक वाल नियामक ताम जोक्यम चुस्कटा सुप्रीम कोर्ट प्रधान न्यायमूर्ति प्रधानमंत्री प्रतिपक्ष नायक मेजारटी प्रतिपक्ष नायक एवरो मुगर द्वारा सिफार चेयर इप्के सुप्रीम कोर्ट एन कल कमीशन नियामका मार्गदर्श जारी चे अदे इपू चलूटी कपड़कना सर मरकसारी एन कल कमीशन विमर्श पालक उसे सैक्रटेट पार्लमेंट सैक्रटेक सत्वर निर्णय दूसरा अवसर लेकिन रोज पड़ते मरी విషయాలు నిగుదలతాయి అప్పుడు ఎన్నిక రావాలా వద్దా అనేది నిర్ణయం జరుగుతుంది నమస్కారం